తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్ను ఉపసంహరించుకుని పార్టీ మద్దతుదారుల విజయానికి పాటుపడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకే పరిమితం కాకుండా అనేక పథకాలను అమలు చేస్తూ రాష్ట ప్రజల మన్ననలతో రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుపుతున్నారన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోరికల విధంగా కోరికలకు అనుగుణంగా ఏదైతే పరిపాలన జరగాలని కోరుకున్నారో ప్రజల కోరికలకు మించి ప్రజలు ఆశించిన దానికి మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. గడిచినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విధానాలతో రిస్క్ చెంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుని 151 అసెంబ్లీ స్థానాలతో ఈ రాష్ట్ర చరిత్రలోనే పెద్ద గెలుపుని వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటటువంటి 9 కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈ నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా పేద వర్గాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పడం, దాన్ని నమ్మి గెలిపించడం, గెలిచినటువంటి 2 సంవత్సరాల లోపే ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చడం, అలాగే పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల చదువు కోసం,